హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం 3000 హిందీ వాక్యాలు నేర్చుకునే మన ప్రయాణంలో మరొక 20 వాక్యాలు నేర్చుకోబోతున్నాం. ఇప్పటి వరకు మనం 1000 హిందీ సెంటెన్సెస్ నేర్చుకోవడం జరిగింది. 1000 హిందీ సెంటెన్సెస్. 1000 హిందీ వాక్యాలు నేర్చుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు, అలాంటి మైలురాయిని మనం దాటి వచ్చాం. ఇది మన 1001వ వాక్యం. మా ఇంటిలో పెళ్ళి ఉండడం వల్ల ఇంటికి రంగులు వేయిస్తున్నాను. మా ఇంటిలో మేరే ఘర్ మే పెళ్ళి ఉండడం వల్ల షాదీ హోనేకే వజాసే ఇంటికి ఘర్ కో రంగులు వేయిస్తున్నాను. రంగవారహా అంటే రంగులు వేయించడం అనమాట. రంగవారహాహో రంగులు వేయిస్తూ ఉన్నాను. మేరే ఘర్ మే షాదీ హోనేకే వజాసే ఘర్ కో రంగవారహాహో. మా ఇంటిలో పెళ్ళి ఉండడం వల్ల ఇంటికి రంగులు వేయిస్తున్నాను. మీకు కావలసినవి కొనుక్కోండి. మీకు ఆప్కో అంటే తమరికి, మీకు కావలసినవి జో చాహియే ఏవైతే కావాలో. జో చాహియే అంటే ట్రూ ట్రాన్స్లేషన్, ఏవైతే కావాలో. ఖరీద్ సక్తే హో కొనుక్కోవచ్చు. ఆ షాపులో రేట్లు ఎక్కువ చెబుతున్నారు. ఉస్ దుకాన్ మే దామ్ జ్యాదా బోల్ రహే హే. ఉస్ దుకాన్ మే ఆ షాపులో దామ్ రేటు జ్యాదా ఎక్కువ బోల్ రహే హే చెబుతున్నారు. పాలు గిన్నెలో పొయ్యి. దూద్ పాలు బర్తన్ మే గిన్నెలో డాలో పొయ్యి. వీటిని బాగా కాల్చండి. ఇన్హే వీటిని అచ్చీ తరహ బాగుగా సేంకనా అంటే కాల్చడం అనమాట. సేంకే కాల్చండి. చెత్త వీధిలో పారవేయవద్దు. కూడా చెత్త గలీమే వీధిలో మత్ ఫెంకియే పారవేయవద్దు. ఫెంకియే అంటే విసిరవేయడం, పారవేయడం. మత్ ఫెంకియే అంటే పారవేయవద్దు అని. మత్ అంటే వద్దు అని మనం ఆల్రెడీ మన లెసన్స్లో చెప్పుకున్నాం. మీకు కావలసినంత తీసుకోండి. ఆప్కో జిత్నా చాహియే లీజియే. ఆప్కో తమరికి, మీకు జిత్నా చాహియే ఎంతైతే కావాలో లీజియే తీసుకోండి. వాపు తగ్గడానికి ఆయింట్మెంట్ రాయండి. సూజన్ అంటే వాపు అనమాట. కమ్నే కేలియే తగ్గడానికి. కమ్ హోనా అంటే తగ్గడం, ఓకేనా. కమ్ నేకేలియే తగ్గడానికి. వాపు తగ్గడానికి ఆయింట్మెంట్ రాయండి. వాపు సూజన్ అంటే ఏంటి? వాపు కమ్నేకేలియే తగ్గడానికి. కమ్ అంటే తగ్గడం కదా, తక్కువ. ఓకే, కమ్నేకేలియే తగ్గడానికి మల్హం లగావో. మల్హం అంటే ఆయింట్మెంట్ అనమాట. లగావో పూయడం, రాయడం, వేయడం, ఇలాంటి వాటి చెప్పచ్చు అనమాట. ఓకేనా, లగావో. అందరూ మొక్కలు నాటాలి. సబ్కో పేడ్ పౌధే లగానా హే. అందరికీ అని వస్తుంది, కానీ ఈ సిచ్యువేషన్లో నాటాలి, చెయ్యాలి అలా చెప్పేటప్పుడు అంటే కర్తకి కో యాడ్ అవుతుంది అనమాట. కర్తకి ఏమో యాడ్ అవుతుంది, కో యాడ్ అవుతుంది. సో సబ్కో పేడ్ పౌధే లగానా హే. అందరూ మొక్కలు నాటాలి. సబ్కో అందరూ పేడ్ పౌదే మొక్కలు లగానా హే నాటాలి. జాగ్రత్తగా క్రిందకి దిగు, లేకపోతే క్రింద పడిపోతావు. సావధానీసే అంటే జాగ్రత్తగాని. నీచే ఉతరో, ఉతరణ అంటే దిగడం. నీచే క్రిందకి, ఉతరో దిగు, జాగ్రత్తగా కిందకి దిగు. నహీతో లేకపోతే గిర్పడోగే పడిపోతావు. కమ్ దాంపర్ దోగేతో తక్కువ దామ్ వెల
పైన ఓకేనా, తక్కువ ధరకి తక్కువ ధర పైన దోగేతో ఇచ్చినట్టయితే జాదాలుగా ఎక్కువ తీసుకుంటాను. దీనికంటే ఎక్కువ పెద్దది కావాలి, దీనికంటే ఎక్కువ పెద్దది కావాలి. ఇసే భీ జాదా బడా చాహియే, ఇసే భీ దీనికంటే జాదా బడా ఎక్కువ పెద్దది చాహియే కావాలి. బాగా పని చేయకపోతే తిరిగి ఇచ్చేస్తాను, బాగా పని చేయకపోతే తిరిగి ఇచ్చేస్తాను. అగర్ ఒకవేళ కామ్ అచ్చా నాకు యాతో, పని చేయకపోతే బాగా చేయకపోతే, కామ్ అచ్చా నాకు యాతో పని బాగా చేయకపోతే వాపస్ దే దూంగా తిరిగి ఇచ్చేస్తాను, వాపస్ తిరిగి దే దూంగా ఇచ్చేస్తాను. ఆమె బట్టలు బాగా కుడుతుంది, ఆమె బట్టలు బాగా కుడుతుంది. వహ కపడే అచ్చా సీతీ హే, వహ ఆమె కపడే బట్టలు అచ్చా మంచిగా బాగా సీతీ హే కుడుతుంది. నేను కూరగాయలు కోస్తున్నాను, నేను కూరగాయలు కోస్తున్నాను. మే తరకారియా కాట్ రహా హూ, మే తరకారియా కాట్ రహా హూ, నేను కూరగాయలు కోస్తున్నాను. బంగాళాదుంపలు బాగా ఉడికించండి, బంగాళాదుంపలు బాగా ఉడికించండి. బంగాళాదుంపలు ఆలు, ఆలుకో బంగాళాదుంపలను ఓకే అచ్చి తరహా బాగా సిజాయే సిజానా ఉడికించడము, సిజాయే ఉడికించండి. తర్వాత అతడు వ్యసనాలకు బానిస అయినాడు, అతడు వ్యసనాలకు బానిస అయినాడు. వహ వ్యసనం కా ఆధీ హో గయా, వహ అతడు వ్యసనం కా వ్యసనాల యొక్క ఆధీ బానిస హో గయా అయినాడు. అతడు ఆ సాలిగూట్లో నుండి బయటపడాలి అనుకుంటున్నాడు. అతడు వహ ఆ సాలిగూట్లో నుండి ఉస్ మకిడికే జాల్సే, ఉస్ మకిడికే జాల్సే ఆ సాలిగూటి నుంచి బయటపడాలనుకుంటున్నాడు. బాహర్ బయట, నికల్నా నికల్నా అంటే ఒక చోటు నుంచి వేరే చోటు రావడం, బయటకు రావడం అనమాట. బాహర్ నికల్నా అనుకుంటున్నాడు, అనుకుంటున్నాడు. చాహతా హే చాహతా హే, చాహనా అంటే కోరుకోవడం, చాహతా హే అనుకుంటున్నాడు. లేదు బయటపడలేడు, పడడు కూడా వాడి కాంతే. లేదు వహ నహి నికల్ సక్తా, వహ నహి నికల్ సక్తా అంటే అతడు బయటకి రాలేడు, బయటపడలేడు. నికల్ పాయేగా భీ నహి, బయటపడడు కూడా. వహ బస్ ఐసా హీ హే, వహ బస్ ఐసా హీ హే, అతడు ఇక అంతే. బస్ అంటే చాలు అని, ఐసా అంటే అంతే అని, ఓకేనా, అతనికి అంతే అనే సందర్భంలో వహ బస్ ఐసా హీ హే అని చెప్పవచ్చు అనమాట. క్యోం ఆప్ ముజ్సే ఆజ్ ఏక్ బార్ భీ బాత్ నహీ కియే మా, క్యోం ఎందుకు, ఆప్ తమరు ఓకే. తెలుగులో అయితే మనం తల్లిని కొద్దిగా క్లోజ్గా మనం నువ్వు అని పిలుస్తూ ఉంటాం, కానీ జనరల్గా అయితే తల్లి గౌరవిస్తూ మాట్లాడతాం. కాబట్టి ఆప్ తమరు, ముజ్సే ముజ్సే నాతో, ముజ్సే నాతో ఆజ్ ఈరోజు ఏక్ బార్ భీ ఒక్కసారి కూడా బాత్ నహీ కియే మాట్లాడలేదు మా అమ్మ. ఈ విధంగా మనం ఈ సెషన్లో మరొక 20 వాక్యాలు నేర్చుకోవడం జరిగింది. ఇక్కడితో మనం 1020 వాక్యాలు నేర్చుకున్నట్టు, ఇంకా 3000 వాక్యాలను చేరుకోవడానికి చాలా వాక్యాలు నేర్చుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడాలనుకున్నా, ఇక మీదట అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్ని మీరు ఫాలో అవ్వాలనుకున్నా, ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో ట్యుటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 10 మందికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఇక మీదట అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్నీ మీరు ఫాలో అవ్వాలనుకున్నా, లేదా ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకున్నా, ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే హిందీలో మాట్లాడడం నేర్చుకోవాలి అనుకుంటున్నట్టయితే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుండి ఒక ట్రైనింగ్ డివిడి బుక్ అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రైనింగ్ డివిడి అండ్ బుక్లో మన తెలుగు వాళ్ళు ఎలా నేర్చుకుంటే హిందీని సులువుగా నేర్చుకోగలరు అనే దానిపైన రీసెర్చ్ చేసి డిజైన్ చేసిన ఈ బుక్ అండ్ డివిడి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఒక బేసిక్ లెర్నర్ అంటే ఏమీ తెలియని ఒక బేసిక్ లెర్నర్
ఎలా నేర్చుకుంటే హిందీని చాలా ఈజీగా నేర్చుకోగలడో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ లెసన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ మీరు ఈ డీవీడీ బుక్ ఉపయోగించి, డీవీడీలో ఉన్న వీడియోస్ చూస్తూ, బుక్లో ఉన్న లెసన్స్ చదువుతూ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా ఈజీగా మీరు హిందీ నేర్చుకోగలుగుతారనమాట. ఓకే, అలాగే వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా మేము హిందీ టీచ్ చేస్తున్నాం. వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో స్టూడెంట్స్ని జాయిన్ చేసుకుంటాం అనమాట. సో ప్రతిరోజు మేము ఆ గ్రూప్లోకి లెసన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. హిందీ లెసన్స్ డే బై డే స్టెప్ బై స్టెప్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ లెసన్ చూసి చదివి విని ప్రాక్టీస్ చేసి వెంటనే మీరు డౌట్స్ అడిగినట్టయితే అదే గ్రూప్లో ఉన్న మా ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు వాటిని వెంట వెంటనే క్లారిఫై చేస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీ ఫోన్లో వాట్సాప్ ద్వారా మీరు హిందీ క్లాసెస్ అటెండ్ అవ్వగలుగుతారు. మీ డౌట్స్ని మీరు ఎక్కడున్నా కూడా, ఫ్యాకల్టీ ఎక్కడున్నా కూడా మీరు క్లారిఫై చేసుకోగలుగుతారనమాట. ఓకేనా? ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మనం చేయాలి అనుకున్నప్పుడు దానికి చాలా అడ్డంకులు ఉంటాయి. ఓకే, మన దగ్గరలో ఇన్స్టిట్యూట్ లేకపోవచ్చు, ఒకవేళ ఉన్నా కూడా మంచి ఫ్యాకల్టీస్ అంటే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ లేకపోవచ్చు. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయన్నమాట. ఒక టైంకి మనం వెళ్ళాలంటే మనకు కుదరకపోవచ్చు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా మేము ఎర్లీ మార్నింగ్ లెసన్ అప్లోడ్ చేస్తాం. మీ రోజులో ఎప్పుడు మీరు ఖాళీగా ఉన్నారో ఆ టైంలో మీరు ఆ లెసన్ ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయినందులో డౌట్స్ వస్తే వెంటనే ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఫ్యాకల్టీ మెంబర్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి వెంటనే మీకు డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మీ ప్రాక్టీస్ అనేది చాలా సాఫీగా జరుగుతుందన్నమాట. అలాగే మీకు ఏదైనా ఒక డౌట్ వచ్చినట్టయితే, అంటే ఆ లెసన్స్ అనే కాదు, లెసన్స్లోనే కాదు, మీకు రియల్ లైఫ్లో మీరు హిందీ మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమైనా డిఫికల్టీస్ వచ్చినట్టయితే కనుక ఈ సెంటెన్స్ ఎలా మాట్లాడాలో తెలియకపోతే, అట్లాంటి టైంలో కూడా వెంటనే మీరు ఆ గ్రూప్లో మీరు అనుకుంటున్న తెలుగు సెంటెన్స్ని పోస్ట్ చేస్తే వెంటనే దాన్ని హిందీలో ఎలా మాట్లాడాలో ఇక్కడ మేము చెప్తామన్నమాట. సో ఆ విధంగా చాలా మీరు ఉపయోగించుకోవాలి, కానీ చాలా మంచి ఆప్షన్ వాట్సాప్ గ్రూప్ అనేది. ఆ ఉపయోగించుకునే స్కిల్స్ మీలో ఉండాలి, ఆ డెడికేషన్ మీలో ఉండాలి, ఆ ప్రాక్టీస్ చేసే ఆ టైం మీ దగ్గర ఉన్నట్టయితే కనుక మాత్రం చాలా మంచి ఆప్షన్ అనమాట వాట్సాప్ గ్రూప్ అనేది. మీతో పాటు ఇంకా చాలామంది గ్రూప్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ డౌట్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా క్లాస్లో ఉన్నట్టు ఎవరో ఒకరు డౌట్ అడుగుతూ ఉంటారు, ఫ్యాకల్టీ దాన్ని క్లియర్ చేస్తూ ఉంటారు. సో మీరు దాన్ని నోట్స్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా పెద్ద నోట్స్, చాలా మంచి నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం వాట్సాప్ గ్రూప్ రన్ చేస్తున్నాం. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నా లేదా బుక్స్ అండ్ డీవీడీస్ పర్చేజ్ చేయాలనుకున్నా కాల్ చేయండి 9603339997.